పల్లెల్లో ఉన్న పిల్లలకి ఏదైతే ఉందో మన పండుగల గురించి కానివ్వండి, మన సాంప్రదాయాల గురించి కానివ్వండి, అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. అది ఎందుకు అనేది చాలామందికి అర్థం కావడం లేదు. అండ్ మన విలువల గురించి, మన సాంప్రదాయాల గురించి మనం మన పిల్లలకి నేర్పించలేకపోతున్నామా, లేదా మనకే ఆ అవగాహన లేదా అని ఒక్కసారి కనుక మనం ప్రశ్నించుకుంటే ఎవరికి కూడా సమాధానం సరిగా తెలియదు. సో అందుకే నేను ఇప్పుడు ఇవాళ రేపు పిల్లల్ని చూడండి, మీరు మోస్తారుగా అందరు కూడా ఏం చేస్తున్నారంటే ఫాదర్స్ డే అని, మదర్స్ డే అని, న్యూ ఇయర్ డే అని, సిస్టర్స్ డే అని, డాటర్స్ డే అని, సండే అని, ఇలా చాలా రకాలైనటువంటి డేల్ని పాటిస్తున్నారు. ఇదంతా కూడా పాశ్చాత్య పద్ధతి, మన పద్ధతి కాదండి. ఎందుకంటే పాశ్చాత్య దేశాలలో ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్కి కానివ్వండి, ఫ్రెండ్స్కి కానివ్వండి, తల్లిదండ్రులకి కానివ్వండి దూరంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇలాంటి పండుగలన్నిటినీ వాళ్ళు ఒక డే అని పెట్టుకొని ఆ రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ మన దగ్గర అలా కాదు. మనకి మన సంస్కృతిలో, మన పండుగలలో మనము ప్రతి ఒక్కటి మేళవించుకుంటాం. అలాంటి మన పండుగల్ని, వాటిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి నేను మీకు ఈరోజు చెప్తున్నానండి. ఈ వీడియోని కనుక మీరు మీ పిల్లలకి చూపించారనుకోండి, మీ పిల్లలకి మన పండుగల మీద కానివ్వండి, మన సాంప్రదాయాల మీద కానివ్వండి విలువ అనేది పెరుగుతుంది. సో వాళ్ళు చాలా బాగా అర్థం చేసుకుంటారు. సో ముందస్తుగా ఉగాది పండుగ గురించి చూద్దామండి. ఇది మన తెలుగు నూతన సంవత్సరం అని అంటాం. ఈ నూతన సంవత్సరం రోజు మనం షడ్రుచిలో కూడినటువంటి ఒక పచ్చడిని తయారు చేసి మనం అందరికీ తినిపిస్తాం. దీని పరమాత్మం ఏంటి అంటే కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటినీ కూడా మనము స్వీకరించాలి. ఇప్పుడు మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకుంటాడు, అదే ఆనందంగా ఉన్నప్పుడు మాత్రం ఇది నా గొప్పతనం, నేను చేశాను అని చెప్పుకుంటాడు. అదే మాత్రం కష్టం వస్తే మాత్రం దేవుడికి నాకెందుకు పక్షపెడుతున్నాడో అర్థం కావట్లేదు, ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు అనేసి అంటాం. కానీ అలా కాకుండా మనం ఇలాగే ఉండాలి అని తెలియజేసేదే మన ఉగాది పండుగ అండి. కష్టం వచ్చినా ఆ తర్వాత సుఖం వస్తుంది, సుఖం వచ్చినా ఏదో ఒకరోజు కష్టం అనేది తెలియజేస్తుంది. వీటన్నిటినీ మనం స్వీకరించాలి. అన్నింటినీ బ్యాలెన్సింగ్గా మనం చేస్తూ ఉన్నప్పుడే మనకు అన్ని జీవితంలో హాయిగా ఉంటుందని చెప్పేదే ఉగాది పండుగ. తర్వాత శ్రీరామనవమి గురించి చూద్దామండి. శ్రీరామనవమి ఏదైతే ఉందో భార్యాభర్తల అనుబంధాన్ని గొప్పగా చెప్పుకోవడానికి మనం శ్రీరామనవమిని జరుపుకుంటామండి. అది ఏ రకంగానే మీకు డౌట్ రావచ్చు. శ్రీరాముల వారు ఏకపత్ని వ్రతుడు. తన ముందు ఎంత అందమైన అప్సరసలు నిలబెట్టినా కూడా సీతాదేవిని మాత్రమే పత్నిగా చూశాడు, పత్నిగా భావించాడు. కానీ వేరే స్త్రీలను తన తోబుట్టులాగా చూశాడు. అండ్ సీతామాత రాముడు వనవాసానికి అడవికి వెళ్తే తను కట్టుబట్టలు, నగలు అన్నీ వదిలేసి తను కూడా అడవికి వెళ్ళి తనతో పాటు తను కష్టపడిందే తప్ప నువ్వు పోతే పో, నువ్వు చేసిన దానికి నువ్వు పోతున్నావు, నేనెందుకు రావాలి అని తను ప్రశ్నించలేదు. అలాంటి భార్యాభర్తల ఔన్నత్యాన్ని మనం శ్రీరామనవమి గురించి చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే ఏంటండి, చాలామంది మనం చూస్తుంటాం బంగారం అవన్నీ కొనుక్కొని దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఆ రోజు విలువైన వస్తువులు అన్నింటినీ కొనుక్కుంటూ ఉంటారు. అక్షయ తృతీయ అంటే విలువైన వాటిని కూడబెట్టుకోమని అర్థమండి. విలువైన వాటిని అని అంటే బంగారము, వజ్రాలు కాదండి, పుణ్యాన్ని కూడబెట్టుకోమని. అక్షయ తృతీయ రోజు మనం ఎంతగా ఇతరులకి ఏదైనా దానం ఇస్తే దాని పుణ్యం మన ఖాతాలో అంతగా ఉంటుందని అర్థం. ప్రతి ఒక్కరూ చెప్తారు మనం చచ్చిపోయాక పైకి వెళ్తాము, ఎవరైతే చిత్రగుప్తుడు ఉంటాడో మన లెక్కలన్నీ రాసి పెడతాడు, అది ఇది అని చెప్తూ ఉంటారు మన పెద్దలు. అలా మన మన దాంట్లో ఏదైతే ఉందో పుణ్యం అనేది కూడబెట్టుకోమని అర్థం. అండ్ గురు పూర్ణిమ అండి. గురు పూర్ణిమని మనము వ్యాస పూర్ణిమ అని కూడా అంటాం. ఈ గురు పూర్ణిమ అంటే జ్ఞానాన్ని అందించిన గురువుని మరవద్దు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి, ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళు ఉన్నారనుకోండి, హా నేను చదువుకున్నాను, కష్టపడ్డాను, కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని చెప్తారు. మీరు చదువుకోవడానికి నీకు ఫస్ట్ అక్షర జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు? గురువే కదండి. సో అలాంటి గురువుని మనం చనిపోయేంత వరకు కూడా మరవద్దండి. మీకు వీలున్నప్పుడల్లా గురువుని కలవండి, దండం పెట్టండి. మీకు ఒరిగేది ఏమీ లేదండి. చాలా మంచి మీకు జ్ఞానాన్ని ఇచ్చిన వారు వాళ్ళు. మీ సంస్కృతి, సంప్రదాయాలు, మీకున్నటువంటి కల్చర్ అవన్నీ నేర్పేది కూడా గురువునే. సో అలాంటి గురువుని మరవద్దని గుర్తు చేసేదే గురు పౌర్ణమి. ఇక వరలక్ష్మి వ్రతం గురించి చూద్దామండి. నీకున్న ఐశ్వర్యంను అందరికీ పంచుతూ అందరితో కలిసి సంతోషంగా ఉండమని చెప్పేదే వరలక్ష్మి వ్రతం.
అంటే ఏంటండి, నీకున్న ఐశ్వర్యంను అందరికీ పంచుదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇప్పుడు డబ్బు ఉందనుకోండి, దాన్ని 10 మందికి పంచేయమని కాదు, కానీ ఎవరైనా వచ్చి నీ దగ్గర దేహి అని అడిగితే నీకు తోచిన సహాయాన్ని నువ్వు చేయమని, నీకున్న దాంట్లో 10 మందికి భోజనం పెట్టమని, అన్నదానానికి మించిన దానం లేదంటారు. ఆ రోజు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, మీ దగ్గర ఎంతే ఎంతో కొంత ఉంటుంది, ఆ కొంతలో కొంత దానం చేయండి. అలా దానం చేసి మీరు సంతోషంగా ఉండండి, మీ పక్క వాళ్ళని కూడా సంతోషంగా ఉంచండి అని చెప్పేదే వరలక్ష్మి వ్రతం. రాఖీ పౌర్ణిమ, రాఖీ పౌర్ణిమ అంటే ఏంటిదండి, తోడబుట్టిన బంధం ఎప్పటికీ విడరాదు అని. అంటే ఏంటండి, అన్నకి చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ రాఖీలు కడతారు. అంటే దీని అర్థం ఏంటిదండి, కేవలం అన్నలు తమ్ముళ్ళు మాత్రమే అక్క చెల్లెళ్ళకు రక్షణ ఇవ్వాలా? ఏ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి రక్షణ ఇవ్వకూడదా? తోడబుట్టిన వాళ్ళు అని అంటే అది అక్క చెల్లి కావచ్చు, అన్నా తమ్ముడు కావచ్చు, అన్నా చెల్లి కావచ్చు, అక్క తమ్ముడు కావచ్చు, ఏ రిలేషన్ అయినా కావచ్చు. ఒకరికొకరు కష్ట సుఖాలలో ఆదుకుంటూ నేనంటూ నీకున్నాను అని ధైర్యాన్నిచ్చేదే ఈ రాఖీ బంధం. కానీ మనం ఏం చేస్తున్నామండి, ఈ బంధాలన్నింటిని వదిలేసుకొని ఫ్రెండ్షిప్ ట్యాగ్ అని అదని ఇదని వాలంటైన్స్ డే అని ఇలా జరుపుకుంటూ పోతారు. దీనివల్ల వచ్చింది ఏముంటుందండి, మనతో పుట్టిన వాళ్ళని మనం వదిలేసుకొని వేరే వాళ్ళని ఇచ్చేసుకుంటే ఏమీ రాదండి. సో తోడబుట్టిన వాళ్ళకి ఎప్పుడు మేమున్నామని ధైర్యం చెప్పేదే రాఖీ బంధం. ఇది కేవలం మగవాళ్ళు ఆడవాళ్ళకి ఇచ్చేది కాదండి, ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ధైర్యాన్ని కలిగించాలి. తర్వాత వినాయక చవితి. వినాయక చవితి ఎలా ఉంటుందండి, 9 రోజుల పాటు జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందండి, 9 రోజుల పాటు నవరాత్రులు అంటారు. ఈ 9 రోజుల పాటు ఏం చేస్తారండి, సందడి సందడిగా ఊరంతా ఒక చోట కూడతారు, చాలా బాగా జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందండి, 4 కలుస్తారు, ఒకరి కష్టాలు ఒకరికి, ఒకరి సుఖాలు ఒకరికి, అందరూ పంచుకుంటారు. సో ఊరంతా ఒకటిగా జీవించమని చెప్పేదే ఈ నవరాత్రులు. వినాయక చవితి కానివ్వండి, దేవి నవరాత్రులు కానివ్వండి, మనకి అందరూ ఒకటిగా ఉండండి అని చెప్తాయండి. ఇంకోటి పితృ అమావాస్య అండి. పితృ అమావాస్య అంటే ఏంటిదండి, మనం చనిపోయిన వారికి పిండాలు అవి సమర్పించుకునే రోజు. చనిపోయిన వాళ్ళు అందరూ కూడా మంచి వాళ్ళేనండి, వాళ్ళు మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు, వాళ్ళని ఎప్పుడూ మనం మర్చిపోరాదండి. మనమంటూ ఈరోజు భూమి మీద ఉన్నామంటే అది మన పూర్వీకుల వల్లనే కదండి. సో అలాంటి పూర్వీకుల్ని ఎప్పటికీ మీరు మరవద్దు అని చెప్పేదే పితృ అమావాస్య. ఇక బతుకమ్మ. బతుకమ్మ అనగానే ఊళ్ళో అందరూ గౌరమ్మని పేర్చి చక్కగా ఆడవాళ్ళందరూ ఒక చోట కూడి కలిసి ఆడుతూ పాడుతూ ఆడుకుంటూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే ఒకరి మీద ఒకరు కోపాలు తాపాలు పెంచుకోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఆడుకుంటూ హాయిగా ఉండండి అని చెప్పేదే ఈ బతుకమ్మ పండుగ. దసరా పండుగ చూసుకుందాం. దసరా పండుగ రోజు మనం ఆయుధ పూజ చేస్తాం. ఈ ఆయుధ పూజ ఎప్పుడు చేస్తారండి, ఆయుధం అంటే ఏంటిది, కత్తులు కటారులేనా అండి ఆయుధాలంటే? కాదండి, ఇప్పుడు అవసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళు చేసే నగలు అవి ఇవి చేసే సామాగ్రిని వాళ్ళకి ఆయుధాలుగా ఉంటాయి. కొంతమందికి గిర్ని పిండి పట్టే గిర్ని ఉంటుంది అనుకోండి, వాళ్ళకి అది ఆయుధం. ఇప్పుడు బిజినెస్ చేసేవాడికి కలము పుస్తకము ఆయుధం, తరాజు ఆయుధం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంటుందండి. మనకు 4,000 నోట్లోకి వెళ్ళేట్టుగా అంటే మనకు 3 పూటల భోజనం పెట్టే మన వ్యాపారం ఏదైతే ఉందో, ఈ ఆయుధాలు ఏదైతే ఉందో వీటిని మరవకుండా ఉండడానికే మనము ఈ దసరా పండుగని చేస్తూ వీటిని గౌరవించమని అర్థమండి. దీపావళి పండుగ. దీపావళి పండుగ అంటే ఏంటిదండి, బాంబులు అవి ఇవి పెట్టి వాతావరణం మొత్తం కాలుష్యం చేయమని కాదండి అర్థం. దీపావళి అనగానే దీపాల వల్లి అంటే దీపాల వరస అని అర్థం. ఈ దీపాల వరస పెట్టినప్పుడు ఏమవుతుందండి, వెలుగు మన ఇంట్లోనే నిండడం కాక 10 మందికి వెలుగును చూపిస్తాం. సో నీ బ్రతుకు అనేది నీకు మాత్రమే కాక నువ్వు 10 మందికి ఆదర్శంగా ఉండడమే ఈ దీపావళి యొక్క పరమార్థం అండి. నాగుల చవితి. నాగుల చవితి రోజు మనం నాగుపాముని పూజిస్తామండి. అంటే అర్థం ఏంటిదండి, ప్రాణాలని తీసేదైనా కానీ దాన్ని మనం పూజిస్తున్నాం. అంటే ఏంటి, నీవు నోరుంది, నువ్వు కష్టం సుఖం అన్నీ చెప్పుకోగలుగుతావు. సో ఎవరికైతే నోరు లేదో అలాంటి నోరు లేని జీవాలను కూడా మీరు గౌరవించాలి, పూజించాలి అని చెప్పేదే మన సాంప్రదాయం అండి. కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి ఏ కాలంలో వస్తుందండి, చలికాలంలో వస్తుంది.
సో చలికాలంలో వచ్చినప్పుడు మనం ఏం చేస్తామండి, చన్నీటి నీళ్ళతోని స్నానాలు చేసి సూర్యోదయం కన్నా ముందే నక్షత్ర దర్శనం చేసుకొని దేవాలయకు వెళ్తూ ఉంటారు. దీనివల్ల మనకేం తెలుస్తుంది అనంటే, మనం మన ఇంద్రియాలని గెలవడం అన్నమాట. అంటే మనకు కలిగినటువంటి ఇంద్రియాలన్నిటినీ మన అదుపులోకి పెట్టుకోవడాన్నే ఈ కార్తీక పౌర్ణమి మనం చేసుకుంటాం. సంక్రాంతి, సంక్రాంతి అంటే ఏంటండి, మనం జీవించే ఉన్నాం అంటే కారణం దానికి వ్యవసాయం. వ్యవసాయం వల్లనే కదండి మనం అన్నం కానివ్వండి, చపాతీ కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వ్యవసాయం ద్వారానే కదా మనం తింటున్నాం. అలాంటి వారిని మనం మరవకూడదు అని సంక్రాంతి పండుగ రోజు మనం వ్యవసాయదారులని కానీ గంగిరెద్దులను కానీ పూజించి వాళ్ళని మనము ఆదరించాలి అని చెప్పేదే మన సంక్రాంతి పండుగ. మహాశివరాత్రి, మహాశివరాత్రి రోజు మనం గోదావరి స్నానం చేస్తాం. చలికాలం ఇక వెళ్ళిపోతుంది అని చెప్పే సంకేతం. దీనికి అర్థం ఏంటిదండి, వాతావరణం మారుతోంది, కాలం మారుతోంది, నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని చెప్పేదే ఈ మహాశివరాత్రి అండి. ఇక హోలీ, హోలీ అంటే ఏంటిదండి, వివిధ రంగుల వలన ఉన్న వివిధ మనుషులు, వివిధ జాతుల వారు, వివిధ అనుభూతులు, పిల్లలు పెద్దలు అందరూ కలిసి సంతోషంగా హాయిగా ఉండమని చెప్పే ఒకే ఒక పండగ ఈ హోలీ పండగ అండి. దీంట్లో ఎవరు కూడా కులము మతము భేదము లేకుండా ప్రతి ఒక్కరూ రంగులను పూసుకుంటారు. ఈ రంగులన్నీ కూడా ఏదైతే ఉందో, మనకు వచ్చే కష్టం అనుకోవచ్చు, సుఖం అనుకోవచ్చు, హాయి అనుకోవచ్చు, కులాలు అనుకోవచ్చు, మతాలు అనుకోవచ్చు, ప్రతి చోట చూసినా మనం హోలీ పండుగలు అందరూ జరుపుకుంటారండి. సో ఇది అండి మన పండుగలు అన్నటువంటి ప్రత్యేకత. ఈ పండుగలన్నింటినీ గురించి కూడా ఈ వీడియోని మీరు మీ పిల్లలకి చూపించండి, వినిపించండి, వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. అప్పుడు పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం వారిపై నుంచి తగ్గి మనము మన పెద్దవాళ్ళని కానివ్వండి, మన సంస్కృతిని కానివ్వండి, మన సాంప్రదాయాలు